కేంద్ర ప్రభుత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సిపిఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని సిబిఐ కార్యాలయం నుంచి మండల రెవెన్యూ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కనైనా మానుకోవాలని మండల విఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వై పాలెం కార్యదర్శి డి శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, కె గురవయ్య, ఏఐటీయూసీ నాయకులు ఎస్కే రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాం. ఏమైనా